మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో అన్నం తిన్నాక మీ చెయ్యిని ఇలా చేస్తే మీ అప్పులన్నీ తీరిపోయి కష్టాలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని పండితులు అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అన్నం తినే సమయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నియమాలను పాటిస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైతే భోజనం చేసే కంచంలో చెయ్యి కడుగుతారో వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఎప్పుడూ కూడా అన్నాన్ని ఒడిలో పెట్టుకుని, అంటే అన్నం తినే కంచాన్ని ఒడిలో పెట్టుకుని తినకూడదు. అన్నం తినే చేతితో, అంటే ఎంగిలి చేతితో వడ్డించుకోవటం తప్పు. అంటే ఎంగిలి చేతితో వడ్డించుకోకూడదు. అన్నం తిన్న తర్వాత ఎంగిలి పెళ్ళాన్ని అలానే వదిలివేయకూడదు. అప్పుడు తిన్న ప్లేట్ను అప్పుడే శుభ్రం చేసుకోవాలి. అన్నం తిన్నాక పళ్ళెం కడక్కుండా అలానే ఎవరైతే వదిలేస్తారో వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎవరి ఇల్లైతే శుభ్రంగా ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి వారికి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. మనం ఎప్పుడూ కూడా ఇల్లును శుభ్రంగా పెట్టుకోవాలి. వంట చేసే వంటిల్లును శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అంతేకాకుండా అనారోగ్యం అనేది దరిచేరదు. కంచంలో అన్నం తినేటప్పుడు కంచం చుట్టూ మెతుకులు పడకుండా నీట్గా తినాలి. ఒకవేళ పడినా వెంటనే తుడిసేయాలి. కొంతమందికి కోపం వచ్చినప్పుడు అన్నం పక్కకు తోసేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అనేది అన్నపూర్ణాదేవితో సమానం. ఆ అన్నపూర్ణాదేవిని పక్కకు నెట్టితే వారికి అన్నం అనేది లభించదు. ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎంత కోపం వచ్చినా సరే, అన్నాన్ని తోసేయటం వంటి పనులు చేయవద్దు. అన్నం మీద మీ కోపాన్ని ప్రదర్శించవద్దు. అలాగే అన్నం తినేటప్పుడు చేతి నిండా చేసుకోకూడదు. అరచేతిని దాటి తినకూడదు. వేళ్ళు నాకవద్దు. నడుస్తూ తినడం ఇలాంటి పనులు చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. అన్నాన్ని అన్నపూర్ణాదేవిగా భావించి అన్నం తింటే అన్నపూర్ణాదేవి కటాక్షం లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే కంచంలో చేతులు కడకూడదు. ఇలా మనం కొన్ని నియమాలు పాటిస్తే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం మాత్రమే కాదు, సకల దేవతల అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. అలాగే మనం అన్నం తిన్నాక కనీసం ఒక్క మూగజీవికి అయినా సరే అన్నం పెట్టాలి. అన్నం తిన్నాక ప్లేట్లో చెయ్యి కడకుండా సింక్ దగ్గరకు వెళ్ళి చెయ్యి కడుక్కోవాలి. అలా కడిగాక చేతిని వదిలించకుండా, అంటే అలా కదిలాక చేతిని విదిలించకుండా ఆ నీటిని వేరే క్లాత్తో తుడుచుకోవాలి. అన్నం తిన్న తర్వాత మూగజీవులకు ఆహారం పెడితే చాలా మంచిది. మనం పశుపక్షాదుల్లో కూడా ఆ భగవంతుని చూస్తే తప్పకుండా ఆ భగవంతుని కృప మన మీద పడుతుంది. కనుక ప్రతిరోజు మీరు అన్నం తినే ముందు, తిన్న లేదా తిన్న తర్వాత కుక్కకో లేదా పిల్లుకో కాకికో అన్నం పెట్టండి. ఎప్పుడు తిన్నా అంట్లు అప్పుడే కడిగేయండి. ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికి తప్పక భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.